మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మనోహరి నేను పిలిస్తే వస్తాను రానోనని టెస్ట్ చేసి పిలిచాను నువ్వు బాగానే వచ్చావు మనోహరి నేనంటే నీకు బాగానే భయం ఉంది అని బాగి నవ్వుతూ ఉంటుంది బాగి నవ్వుతూ ఉండటంతో బాగిని చూసి నీలా కూడా నవ్వుతూ ఉంటుంది ఐఫై ఇచ్చేయి నీలా అని బాగి నీలా ఇద్దరు ఐఫై ఇచ్చుకొని నవ్వుతూ ఉంటే మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది ఏయ్ నాతోనే పెట్టుకుంటున్నావు కదా నాతో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళిపోయారు అని మనోహరి చాలా కోపంగా చెప్తూ ఉంటుంది ఆ పైకి వెళ్ళిన వాళ్ళ సాక్షిగా చెప్తున్నాను ఆయన దగ్గర నీ నిజ స్వరూపాలు మొత్తం కూడా బయట పెట్టేస్తాను నేను మోసం చేశానని మా నాన్న అబద్ధాలు చెప్పారని మమ్మల్ని తప్పుడు వాళ్ళగా ఆయన ముందు నిరూపించావు కదా ఇప్పుడు చూడు నీ నిజ స్వరూపాలన్నీ ఒక్కొక్కటిగా నేను బయట పెట్టి ఈ ఇంట్లో వాళ్ళ చేతే నేను నిన్ను బయటికి గెంటించేస్తాను నేను చెప్తున్నాను అని బాగి ఛాలెంజ్ చేస్తుంది నేను చూస్తానని మనోహరి అంటుంది సరస్వతి గారి విషయంలో నువ్వు చేసిన మోసాలన్నీ బయట పెడతాను ఈ కుటుంబం వల్లే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అని బాగి మనోహరిని ఒక తోపు తోసేస్తుంది మనోహరి కోపంగా చూస్తూ ఉంటే అప్పటిదాకా నీకు సెలవిస్తా నేను వెళ్ళొస్తా అని బాగి పైకి వెళ్తుంది మనోహరి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది తర్వాత అరు గుప్తా గారు ఇదంతా చూసేసి ఇక ఆరు చాలా సంతోషంగా మళ్ళీ గార్డెన్లోకి వస్తుంది నువ్వు ఇప్పుడు సంతోషమే కదా బాలిక ఆ బాలిక ఇక్కడ లోపలికి వెళ్ళిపోయినది మొత్తం కూడా విన్నావు కదా అని అంటే చాలా సంతోషంగా ఉంది గుప్తా గారు అని ఆరు చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అయితే ఇక పదం మన లోకంకు వెళ్దాము అని గుప్తా గారు అంటారు అప్పుడేనా అని ఆరు అంటుంది పని పూర్తయిన పిమ్మట వెళ్ళాలి కదా బాలిక అని అంటే అది కాదు ఇంకా సూర్యాస్తమయం కాలేదు కదా గుప్తాగారు అని ఆరు అంటుంది కాకపోతే ఏంటి పని అయితే పూర్తయిపోయినది మనం వెళ్ళి తీరాల్సిందే అని గుప్తాగారు అంటారు అది కాదు అని ఆరు అంటుంటే ఇంకేమీ మాట్లాడకు బాలిక అని గారు అంటారు సరే వెళ్దాం గుప్తా గారు కానీ నాది ఒక చిన్న కోరిక అని అరు అనడంతో మళ్ళీ గుప్తా గారు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు నేను నీతో నీతోపాటి రాను రాను అంటున్నా కూడా మా యమధర్మ రాజుల వారు ధూమ్ త అని ఇక్కడికి పంపించేశారు ఇప్పుడేమో మళ్ళీ చిన్న కోరిక అంటున్నావా అని అంటే అది కాదు గారు మనం వెళ్ళిపోయిన తర్వాత మనోహరి చాలా కోపంగా మిసమ్మని ఏమైనా చేస్తే అని అంటే అప్పుడు ముగ్గురము కలిసి వెళ్ళుదుము అని గుప్తా గారు అంటారు గుప్తా గారు అలా మాట్లాడకండి అని అరు అంటుంది ఇంకా సూర్యాస్తమయానికి చాలా సమయం ఉంది కదా అప్పటి వరకు ఉందాము గుప్తా గారు అని అరు అంటే లేదు బాలిక మనం వెళ్ళి తీరాల్సిందే మనం వెళ్ళటం లేట్ అయిందంటే నాకు శిక్షలు తప్పవు అని గుప్తా గారు అంటారు అయినను ఇక్కడ ఈ మిస్సమ్మ సెటిల్ అయిపోయింది కదా ఇంకెందుకు నీ బాధంతా కూడా అని అంటే కానీ ఆ మనోహరి మిస్సమ్మని ఏమైనా చేస్తే అని అరు అంటుంది ఆ బాలిక ఏమి చేయను నీకు తెలుసినా అని గుప్తా గారు అంటే చంపేస్తుందని అరు అంటోంది ఏంటి బాలిక ఇలా మాట్లాడుతున్నావు అని గుప్తా గారు అంటారు ఎందుకని నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని అంటే అంటే సరస్వతి గారిని కూడా చంపడానికి ప్రయత్నించింది కదా అందుకే ఇలా చెప్తున్నానని ఆరు మార్చి చెప్తూ ఉంటుంది ఈ బాలికకు తన స్నేహితురాలే తన ప్రాణాలు తీసిందని మాయా దర్పంన ఏమైనా చూసి ఉన్నదా అందుకే ఇలా మాట్లాడుతున్నదా అని గారు అనుకుంటూ ఉంటారు ఏంటి గుప్తా గారు ఇక్కడే ఉండిపోదాం గారు ఈ రాత్రికి అని ఆరు అంటుంది లేదు బాలిక వెళ్లాల్సిందే అని గారు అంటే అయితే వెళ్ళి మళ్ళా వచ్చేద్దాం ఎందుకంటే రాజుల వారు నాకు ఎలాగూ ఇచ్చేస్తారు కదా గడువు అని ఆరు అంటుంది ఈ బాలిక మంచితనానికి యమధర్మరాజుల వారు గడువు ఇచ్చినా ఇచ్చేస్తారు మళ్ళీ పైకి వెళ్ళి కిందికి ఎందుకు ఆ గడువు ఏదో నేనే ఇచ్చేస్తే సరిపోతుంది కదా ప్రయాణ ప్రయాసాలు కూడా తగ్గిపోతాయే అని గారు అనుకుంటూ ఉంటారు ఏంటి గుప్తా గారు వెళ్ళేసి వద్దామా తక అని అరు అంటుంది లేదు లేదు నేనే మీకు గడువు ఇచ్చుతున్నాను కానీ మానవుల నుంచి మళ్ళీ ఇంకొకసారి మోసపోకూడదని అనుకున్నాను కానీ నువ్వు అడుగుతున్నావు కదా ఈ రాత్రికి ఇక్కడే ఉందాము అని గుప్తా గారు అనడంతో అలాగే గుప్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తూ అరు ఎగురుతూ చాలా సంతోషంగా అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది ఎందుకో ఈ బాలికను చూస్తుంటే నాకు అనుమానంగా ఉన్నది ఈ రాత్రికి ఒక్క రాత్రికి నేను కనిపెట్టుకొని ఉండవలను ఈ బాలికను అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు తర్వాత అమర్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే మనోహరి అక్కడికి వస్తుంది ఏంటి మనోహరి ఇలా వచ్చావు రా కూర్చో ఏదైనా మాట్లాడాలా అని అమర్ అంటాడు అవును అమర్ అని అంటే ఏంటి మిసమ్మ గురించేనా అని అమర్ అంటాడు అవును మిసమ్మ గురించే మాట్లాడాలి నాకంటూ ఒక జీవితం ఒక కుటుంబం అందరూ కూడా ఉంటారని అనుకున్నాను ఆ కళ కలగానే ఉంటుందేమోనని అనుకున్నప్పుడు మన ఇద్దరి పెళ్ళి కుదిరింది సరేలే మంచి జీవితం వస్తోంది నా కళ నెరవేరబోతోంది అనుకున్న సమయంలో మిస్సమ్మ వచ్చి అంతా కూడా చెడగొట్టేసింది ఇప్పుడు మిస్సమ్మకి నిన్ను విడాకులు ఇచ్చి మిస్సమ్మను దూరం చేసుకోమని నేను చెప్పలేను కదా అందుకే మీ సమ్మం చూసినప్పుడల్లా కూడా నేను కోల్పోయిన నా జీవితమే నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది అందుకే ఇక్కడ ఉండలేకపోతున్నాను అందుకే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను కానీ వెళ్లే ముందు నువ్వు మిస్సమ్మకి విడాకులు ఇచ్చి శాశ్వతంగా మిస్సమ్మకి దూరంగా ఉండగలవా అని అడగాలని అనిపిస్తోంది అడుగుతున్నాను అది కుదురుతుందా అమర్ అని మనోహరి అంటుంది విడాకులు తీసుకోవటం ఎంతసేపు మనోహరి ఒక కాగితం రెండు సంతకాలు మేం వెడిపోవడం కూడా చాలా తేలికే కానీ అలా వెడిపోవటం వల్ల మా అమ్మ నాన్నకి మిస్సమ్మ వాళ్ళ నాన్నకి ఏదైనా అయితే నేను జీవితాంతం బాధపడుతూ ఉండలేను వాళ్ళకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను మనోహరి ఇప్పుడు స్వార్థంగా ఉండే సమయం కాదు ఓపికగా ఉండాల్సిన సమయం అని అమర్ అంటుంటే అమర్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అమ్మని ఇంట్లో నుంచి పంపించేద్దాం అనుకుంటే నేనే బయటికి వెళ్ళిపోయేలా ఉన్నానే అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది చూడు మనోహరి వాళ్ళకేమీ కాకూడదంటే నేను కొన్ని రోజులు ఓపికగా పట్టాలి ఇది కుదరదని చెప్పదు కానీ కొన్ని రోజులు సమయం కావాలని అయితే నేను నిన్ను అడుగుతున్నాను అందుకు కాస్త సమయం పడుతుందని అమర్ అండంతో అలాగేనని మనోహరి అంటుంది అయితే నువ్వు మిస్సమ్మ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకో అని అంటే ఇప్పుడు నేను ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మిస్సమ్మ గురించి కాదు ఆరు చావు వెనుక ఉన్న వాళ్ళ గురించి ఆరు చావుకి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళు రెండు నిమిషాల్లో నా కళ్ళ ముందు ఉండబోతున్నారు అని అనడంతో అదేంటి అమర్ ఏం మాట్లాడుతున్నావు అని మనోహరి అంటుంది అప్పుడే రాత్రుడు ల్యాప్టాప్ తీసుకొచ్చి పెన్ డ్రైవ్ తీసుకొచ్చి సార్ తీసుకొచ్చేసాను సార్ అని అనడంతో కనెక్ట్ చేసి వీడియోని చూస్తూ ఉంటాడు అసలు ఈ రాతోడు ఏం తీసుకువచ్చారు అమర్ ఇలా ఎందుకు అన్నారు అంటే కొంప తీసి నేనే ఆ చావుకి కారణమని అమర్కి తెలిసిపోతుందా ఏంటి అని మనోహరి టెన్షన్ పడుతూ ఏం తీసుకురమ్మ అన్నావు అమర్ అని అనడంతో హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ తీసుకువచ్చాను అని రాథోడ్ చెప్తాడు ఓ సీసీటీవీ ఫుటేజా అని మనోహరి అంటుంది కానీ సార్ వార్డెన్ మేడంకి స్పృహ వచ్చిన దగ్గర నుంచి తర్వాత మళ్ళీ జాయిన్ అయ్యే వరకు కూడా రెండు రోజుల సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ అయిపోయిందంట అని రాథోర్ చెప్పగానే అవునా అని అమర్ షాకింగ్గా వింటూ ఉంటాడు నీ గురించి తెలిసిన తర్వాత కూడా నేను ఆ సీసీటీవీ ఫుటేజ్ని ఎలా ఉండనిస్తానని అనుకుంటున్నావు అమర్ అని మనోహరి అనుకుంటూ అంతకుముందు జరిగింది మనకి చూపిస్తూ ఉంటారు మనోహరి బాబ్జీకి కాల్ చేసి రెండు రోజుల సీసీటీవీ ఫుటేజ్ని మొత్తం డిలీట్ చేయమని ఆల్రెడీ చెప్పేసి ఉంటుంది మేడం మీరు చెప్పినట్లే ఆ సరస్వతి మేడంని హాస్పిటల్లో చేర్పించి ఆ రెండు రోజుల సీసీటీవీ ఫుటేజ్ని కూడా డిలీట్ చేసేశాను అని బాబ్జీ ఆల్రెడీ మనోహరికి చెప్పేసి ఉంటాడు ఇది అమర్ జరిగింది అని మనోహరి అనుకుంటూ ఉంటుంది సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయిపోయింది కదా అమర్ మరి ఇంకేం చూస్తున్నావు అని మనోహరి అంటే వాటిని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు ఖచ్చితంగా వార్డుని చూడడానికి హాస్పిటల్కి వచ్చి ఉంటారు కదా ఈ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఖచ్చితంగా వాళ్ళు దొరికిపోతారు అని అమర్ అనగానే మనోహరి మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ సీసీటీవీ ఫుటేజ్లో హాస్పిటల్లో మనోహరి వెళ్తున్నట్లు కనిపిస్తూ ఉండటంతో ఏంటి మనోహరి నువ్వు హాస్పిటల్కి ఎందుకు వెళ్దావు అని అనడంతో వార్డెన్ మేడం నన్ను పెంచింది పెంచి పెద్ద చేసింది నన్ను తల్లిలా చూసుకుంది వెళ్లకుండా ఎలా ఉంటాను అమర్ అని మనోహరి కవర్ చేసేస్తుంది అక్కడ ఇంకో ఫోల్డర్లో ఇంకొక వీడియో ఉంటుంది ఇదేంటి రాథోడ్ అని అనడంతో అది క్యాంటీన్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ సార్ అది డిలీట్ అవ్వలేదు అలాగే ఉంది అని అనడంతో అయినా అదంతా నేను చూశాను అక్కడ ఏమీ కూడా దొరకలేదు సార్ మనకు కావాల్సింది అని రాథోడ్ అంటాడు అయినా కూడా అమర్ దానిని ఓపెన్ చేసి చూడగానే బాబ్జీ డాక్టర్ గెటప్లో లోపలికి వెళ్తున్నది అమర్కి కనిపించేస్తుంది నాకు అర్థమైపోయింది అరుణ్ చంపాలనుకున్నవాడు మన ఇంట్లోకి దొంగగా ప్రవేశించిన వాడు ఇప్పుడు సరస్వతి మేడం ప్రాణాలు తీయాలని ప్రయత్నిస్తున్నది వాడే అని అమర్కి అర్థమైపోయి చెప్పేస్తాడు నా ఆరు చావు వెనుక ఉన్న ఆ మొహాన్ని నేను ఖచ్చితంగా పట్టుకునే తీరుతాను వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను అని అమర్ అంటాడు తర్వాత రాతోడు ఇంటికి వచ్చి బాకీతో గార్డెన్లో మాట్లాడుతూ ఉంటాడు ఆరు చెట్టు చాటు నుంచి ఇదంతా వింటూ ఉంటుంది ఈ సీసీటీవీ ఫుటేజ్ గురించి మొత్తం కూడా రాతోడు చెప్పేస్తాడు అయితే ఆ మనోహరి ఎప్పటికప్పుడు సాక్ష్యాలన్నింటినీ మాయం చేసేస్తూ ఉంది కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి రాథోడ్ అని అంటే మా అమ్మగారి ప్రాణాలు తీసిన ఆ మనోహరి ప్రాణాలను తీసేసి నేను జైలుకు వెళ్తానని రాథోడ్ అంటాడు అయ్యో మా అమ్మగారికి తన ప్రాణ స్నేహితురాలే ప్రాణాలు తీసిందని తెలిస్తే ఎంత బాధపడేదో అని రాథోడ్ అంటాడు చూడు రాథోడ్ నువ్వు కనుక మనోహరి ప్రాణాలు తీసి జైలుకు వెళ్తే మనోహరి అందరి దృష్టిలో మంచిదానిలా ఉండిపోతుంది అలా జరగకూడదు మనోహరి నిజస్వరూపం బయటికి రావాలి మనోహరి ఏంటో అందరికీ తెలియాలి ఇప్పుడు అదంతా బయటికి రావాలంటే నేను ఆయనతో చాలా క్లోజ్గా ఉంటున్నట్లు చాలా ప్రేమగా మేమిద్దరం ఉంటున్నట్లు ఆ మనోహర్ని నమ్మిస్తాను అప్పుడు ఏదో ఒకరోజు కోపంతో తన నిజస్వరూపాన్ని బయటపెడుతుంది అప్పుడు మొత్తం కూడా బయటికి వచ్చేస్తాయి అని బాగి అంటుంది కానీ అంతకుముందే మా సార్కు చెప్పేస్తే పని అయిపోతుంది కదా అని అంటే ఆధారాలు లేనిటివి మనం చూపించినా కూడా లాభం ఉండదు తను అవకాశంగా చూసుకుంటుందే కానీ వాటిని బయటికి రానివ్వదు అని మా ఇంట్లో ఏం జరిగిందో నువ్వు చూసావు కదా అని బాగి అంటుంది కాబట్టి నేను ఆయనతో ప్రేమగా ఉంటే ఆ మనోహరికి అస్సలు నచ్చదు అందుకే నేను ప్రేమగా ఉంటున్నట్లు నటించి ఆ మనోహరి బాగుతాన్ని బయట పెట్టేస్తానని బాగి అండంతో అలాగేనని రాథోడ్ అంటే అరు కూడా కరెక్టేనని అనుకుంటూ ఉంటుంది